ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మోషన్ అనేది ఎక్కువ మందిలో ఆగి ఆగి వస్తూ ఉంటుంది వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా కొంత వెళుతుంది మళ్ళీ రెండు మూడు నిమిషాలకి సెకండ్ ఇన్స్టాల్మెంట్గా మళ్ళీ ఆగి కొంత వస్తుంది మళ్ళీ రెండు మూడు నిమిషాలు ఆగిపోతుంది మళ్ళీ రాదు మళ్ళీ కొంత వస్తుంది ఇట్లా ఆగి ఆగి మోషన్ రావటం అనేది ఎవరికైనా సౌకర్యంగా అనిపిస్తుందండి అనిపించదు కానీ మనకు వద్దనుకున్నా అదే జరుగుతున్నది మనం కోరుకునేది ఏమిటి వెళ్ళి కూర్చునే వెంటనే ఒక్క ఇన్స్టాల్మెంట్లో మొత్తం ఒక కుప్పలాగా పడిపోతే అంత బాగుండు అనిపిస్తుంది అలా అయితే ఎంతో సుఖంగా హాయిగా దొడ్లో నుంచి కాస్త సంతృప్తికరంగా రావచ్చు కానీ ఆగి ఆగి మోషన్ అనేది టైం వేస్ట్ చేస్తూ ఉంటుంది అసౌకర్యము ఆగిన దాన్ని అంటడానికి కొంచెం మళ్ళా ప్రెషర్ అప్లై చేయాలి మొక్కటం మూలగటం ఇట్లాంటివన్నీ చేయాలి ఎందుకు అట్లా వస్తుంది ఆగాగ మోషన్ అంటే మనకి మలద్వారం పైనంతా కూడా రెక్టం అంటారు ఆ భాగంలో ఎప్పుడు ఖాళీగా ఉంటుందండి ఇప్పుడు మీరందరూ మోషన్ రాకుండా సెన్సేషన్ లేకుండా ఉన్నారంటే మీ మలద్వారం పైనుంచి ఒక జాయిన్డ్ ఏరియాలో ఉండే రెక్టం ఏరియాలో ముఖ్యంగా అంతకంటే కొంచెం పై పొడవ భాగం ప్రేగంతా కూడా మలము లేకుండా ఉంటుంది ఆ రెక్టం ఏరియాలో కాబట్టి మనకి ఏమీ రావట్లేదని లక్షణాలు ఉంటాయి మోషన్ వస్తున్నప్పుడు సెన్సేషన్ ఎవరికైతే తెలుస్తుందో ప్రేగులో ఉండే మలము ఈ మలద్వారం పైనుంచి ఆ రెక్టం ఏరియాలోకి చేరు ఉంటుంది ఆ రెక్టం ఏరియా చూడండి అక్కడ వెడల్పుగా ఉంటుంది అంటే ఎక్కువ మలం అక్కడికి చేరి స్టాక్ ఉండటం కోసం అనమాట వెళ్ళేటప్పుడు ఎవరికైతే మలం ప్రేగులో నుంచి మలము ఈ మలద్వారం నుంచి పైన ఉన్న లోపలికి ఎంత చేరి ఉంటుందో వెళ్ళి కూర్చున్న వెంటనే ఒకే ఇన్స్టాల్మెంట్లో అది పడిపోతుంది మీకు ఎంత చేరుంటే అంతే పడిపోతుంది అది స్పీడ్గా వస్తుంది అక్కడది ఇప్పుడు మీరు అందులో తక్కువ మలం వచ్చిన వెంటనే మీరు వెళ్ళారనుకోండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి వెళ్ళిన వెంటనే కొంత వస్తుంది మరి రెక్టములు అయిపోయింది మరి వెనకాల ప్రేగులో మలం మళ్ళీ పైనుంచి ఈ రెక్టము లోపలికి మలద్వారం దగ్గర జరిగి రావాలి ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది అందుకని అంతసేపు మీరు వెయిట్ చేయాలి మళ్ళీ ఆగిందనమాట అక్కడ గ్యాప్ మళ్ళీ ప్రేగులో నుంచి ఈ మలద్వారం దగ్గర రావడానికి రెండు మూడు నిమిషాలు కదా మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ కొంత వస్తుంది మళ్ళీ ఇప్పుడు మలద్వారం నుంచి ఇంత పొడవు ప్రేగు ఖాళీ అయింది ఈ ఖాళీలోకి వెనకాల ప్రేగులో ఉన్న మళ్ళీ మళ్ళీ జరిగి రావాలి అందుకని రెండు మూడు నిమిషాలు మరి ప్రయాణానికి సమయం పడుతుంది అంతంతసేపు మీరు దొడ్లో కూర్చుంటారు అందుకని పది నిమిషాలు పదిహేను నిమిషాలు కొంతమందికి దొడ్లు ఎక్కువ టైం యావరేజ్ని ఇట్లా పట్టడానికి రీజన్ అది అన్నమాట ఆగి ఆగి మోషన్ ఎందుకు వస్తున్నదంటే మలద్వారం పయనించే రెక్టంలోకి మీకు కొద్దిగా చేరిన వెంటనే దొడ్లోకి వెళ్ళిపోతున్నారు అందుకని మిగతాది వెళితే బాగుండని మీకు సెన్సేషన్ తెలుస్తుంది లోపల స్టాక్ బోర్డు ఉన్నట్టు అది రావటం కోసం మీరు అక్కడే కూర్చుని ప్రయత్నాలు చేసి ముక్కే గంటో అలా కిందకి జరిపి కొద్ది కొద్దిగా వెళుతున్నారు మరి ఆగాగి ఆగి వెళ్లకుండా అట్లా ఒకేసారి మలద్వారం పైనుండే రెక్టము లోపలికి మలాన్ని చేర్చి దొడ్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తే ఇది సాధ్యమవుతుంది మీరు దొడ్లోకి వెళ్ళాక ప్రయత్నం చేస్తున్నారు మోషన్ కిందకి జరపటానికి అది రాంగ్ మా రైట్ ఏదో తెలుసా దొడ్లోకి వెళ్ళటానికి ముందే వెళ్ళవలసిన మలాన్నంతటినీ మలం ప్రేగులో నుంచి మలద్వారం పైనుండే రెక్టం ఏరియాలోకి మీరు చేర్చి దొడ్లోకి వెళ్ళండి అప్పుడు ఒక్క ఇన్స్టాల్మెంట్లో వచ్చేస్తుంది అనమాట ప్రొద్దునే మీరు లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు లీటర్ పావు దాకా త్రాగితే మంచిది లీటర్ నీళ్ళ ప్రెషర్ కంటే లీటరం పావు నీళ్ళ ప్రెషర్ ఎక్కువ కాబట్టి తోపుడు ఎక్కువ ఉంటే ఇంకా స్పీడ్గా వస్తుంది కాబట్టి మీరు ఉదయం పూట గోరువెచ్చని నీళ్ళని లీటరం పావు త్రాగటానికి ట్రై చేయండి త్రాగేసరికి పొట్ట నిండా ప్రెషర్ పడింది ఈ ప్రెషర్ని తగ్గించుకోవటం కోసం పొట్ట దిగువ నుండే స్పింక్టర్ ఓపెన్ అయిపోతుంది ప్లస్ పొట్టలో ఉండే నరాల నుంచి కూడా సంకేతాలు అట్లా మలం ప్రేక్ వెళతాయి నరాలు గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు అప్పుడు ఆ ప్రెషర్ని రిలీవ్ రిలీజ్ చేయమని ఇక్కడ గేట్లు ఎత్తుతాయి అనమాట అందుకని ప్రేగుల్లో మలం మలద్వారం దగ్గరికి కదలికలు బాగా వచ్చి జరిగెళుతుంది అందుకని పొట్టలో ప్రెషర్ పడితేనే సిగ్నల్స్ వస్తాయి మలం ప్రేక్కి కదలికలు బాగా పెరుగుతాయి ప్రేక్ కూడా కాస్త వ్యాకోచిస్తుంది బాగా ఎంత సాగితే అంత స్పీడ్గా జరుగుతుంది అనమాట మజిల్స్ రిలాక్స్ అవుతాయి అక్కడి నుంచి సిగ్నల్స్ రావాలి అందుకని నీళ్ల ప్రెషర్కి సిగ్నల్స్ వెళ్ళి నరాలు రిలాక్స్ అవుతున్నాయి కండరాలు కూడా రిలాక్స్ అవ్వాలి అంటే మీ మనసు అతి ముఖ్యం అందుకని నీళ్లు తాగాక మనసు పొట్టా ప్రేగుల మీద పెట్టి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలెక్ అట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడికి జరిగింది ఎలా జరుగుతుంది అని ఇట్లా ఆలోచన చెయ్యండి అర్జెంట్ అనిపిస్తుంది అలా అర్జెంట్ అన్నప్పుడు దొడ్లోకి వెళ్ళండి చక్కగా ఒకే ఇన్స్టాల్మెంట్లో మోషన్ అవుతుంది అందుకని మీరు దొడ్లోకి వెళ్ళాక మోషన్ని పైపేగులోంచి కిందకి జరిపి జరిపి వెళ్ళారు ఆగాగి వెళ్ళారు ఇప్పుడు అలాంటి అలవాటుకు స్వస్తి పలకాలంటే పైపేగులో ఉన్న మలానంతా మలద్వారం దగ్గరికి చేర్చి బాగా అర్జెంటుగా వచ్చేస్తున్నది నేను పరిగెయ్యాలి నేను ఆపుకోలేకపోతున్నాను అన్నంత ఫీలింగ్ మీకు రావాలి అప్పుడు దొడ్లోకి వెళ్ళండి జాడించి ఒక్క ఇన్స్టాల్మెంట్లో మోషన్ వెళుతుంది ఆగి ఆగి మోషన్ వెళ్ళేదానికి స్వస్తి పలకటానికి నీళ్లు బాగా కడుపు నిండా త్రాగటం మనసు ఇక్కడ పెట్టడం ఈ రెండు చేయండి ఉదయం ఒక్కసారి వెళ్తే మొత్తం ఖాళీ అవ్వదు ఎంత పొడవు ప్రే ఖాళీ అయింది మరి మిగతా ఎంత ఉంది కదా అది కూడా వెళ్ళాలంటే రెండు గంటలు గ్యాప్ ఇచ్చేసి మళ్ళా మరోసారి ఇట్లాంటి ప్రయత్నం చేయండి శుభ్రంగా ప్రేగు మొత్తం డస్ట్బిన్ ఖాళీ చేసినట్టుగా ఖాళీ అన్నమాట ఇలా చేస్తే మీ లోపల వాతావరణం ఆరోగ్యకరంగా పరిశుభ్రంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ toска.